మంత్రి కేటీఆర్ నారాయణపేట పర్యటనలో భాగంగా మహబూబ్నగర్ లో స్వాగతం పలకడానికి అంగన్వాడీ మహిళలను గంటల కొద్దీ వరుసలో నిలబెట్టడాన్ని నిరసిస్తూ ఏఐసీసీ సభ్యుడు బక్క జడ్సన్ ఇచ్చిన ఫిర్యాదుకు మానవ హక్కుల కమిషన్ స్పందించింది. తెలంగాణ ప్రజలకు నమస్కారం. ఈరోజు జాతీయ మానవ హక్కుల సంఘం ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి తనయుడు మంత్రి కే టి రామారావు గారికి మరియు ఆయన అల్లుడు ఎంపీ జోగినపల్లి సంతోష్రావు గారికి, మరి అంతేకాకుండా మహబూబ్నగర్ ఎమ్మెల్యే మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారికి, మహబూబ్నగర్ కలెక్టర్లకు మరి నోటీసులు సర్వ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ నెల 12వ తారీఖున మరి హరితహారం పేరుతోని వీరు మహబూబ్నగర్లో మరియు నారాయణపేటలో చేసిన కార్యక్రమానికి వీళ్లకు స్వాగతం పలకడానికి అంగన్వాడీ బహుజనులు, అంగన్వాడీలలో దాదాపు బహుజనులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉంటారు, అందులో ఆ స్త్రీలందరినీ 3 గంటలకు ముందుగా వాళ్ళని పిలిపించి ఈ ఇద్దరు నారాయణపేటలో మహబూబ్నగర్ ప్రాంతంలో వాళ్ళు లైన్గా నిలబెట్టి 3 గంటల పాటు వాళ్ళను హింసించారు. స్త్రీలు, మహిళలు చెప్పుకోలేని పరిస్థితుల్లో, ఇబ్బందుల్లో వాళ్ళు ఉంటారు. అయినా కానీ ఇంత కూడా వీళ్ళు ఒక రాజుల లెక్క, లేకుంటే చక్రవర్తుల లెక్క, వీళ్ళు ప్రధానమంత్రుల లెక్క, ఈ రాచరిక కుటుంబస్తుల లెక్క వీళ్ళు మరి మనుషులను ఈ విధంగా వాడుకోవడం ఇది మానవ హక్కుల ఉల్లంఘన అని మొన్న ఇది 12వ తారీఖు అయిన సంఘటన పైన నేను అదే రోజు 13వ తారీఖు నేను ఫిర్యాదు చేయడం జరిగింది. అప్పుడు వారు డైరీ నెంబర్ ఇచ్చారు. దాని తర్వాత ఎంక్వైరీ చేసిండ్రు దీని మీద, నేను చెప్పింది కరెక్టా రాంగా, నా ఫిర్యాదు కరెక్టా రాంగా అని ఎంక్వైరీ చేసి మరి కేంద్ర అధికారులు దాని మీద మరి సమగ్రమైన నివేదిక ఇచ్చిండ్రు. వీరి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మరి ఈరోజు మరి ఆ కేసు రిజిస్టర్ అయింది ఢిల్లీలో. కేసు నంబర్ 1258/36/5/2021 ఇది ఫైల్ అయింది. కాబట్టి వీండు ఇక్కడ ఇంకో కలెక్టరు ఆడోళ్ళని తీసుకొచ్చి టీఆర్ఎస్ కార్యకర్తల యొక్క వరుసగా నిలబెట్టింది. ఇదే నా సంస్కారం మీకు నేర్పింది సివిల్ సర్వీసెస్లో, యూపీఎస్సీలో మీరు నేర్చుకుంది ఇదా, మీ ట్రైనింగ్లో మీరు నేర్చుకున్న ట్రైనింగ్ ఇదా మీరు. కాబట్టి అసహ్యం వేస్తుంది ప్రజాస్వామ్యంలో ఇటువంటి మంత్రులు, ఇటువంటి అధికారులను చూసి సిగ్గేస్తుంది. అలా తలదించుకునే విధంగా ఈరోజు మీరు వ్యవహరించారు. ఈరోజు భారతదేశం అందరికీ తెలిసిపోయింది మీరు పనికి మానోళ్ళని, మీ అంతా పోకడలని, మీకు పని రాదు, ఏం రాదని. దీన్ని తెలంగాణ మీ జాగీర్ లెక్క, మీ బాబులు సంపాదించిన సొత్తు లెక్క మీరు ఇక్కడ స్వేరా విహారం చేస్తుందని, మదమెక్కిన మదగజంలాగా ఈ తెలంగాణ మీద పడి మీరు దోసుకుంటున్నారని. ఈ కల్వకుంట్ల కుటుంబం అనేది ఈ తెలంగాణకు ఒక శాపం, ఒక దరిద్రం. ఆ దరిద్రులను మరి వచ్చే రోజుల్లో పారదోలాలని, మరి అంతేకాకుండా ఎర్రబెల్లి దయాకర్ రావు మీద కూడా ఉమెన్ కమిషన్లో కేసు పెట్టినా అది కూడా వేగవంతంగా దర్యాప్తు చెందుతూ ఉంది.